ఆ అమ్మాయిని చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్ళ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ చెల్లెలు సుభద్రే. వాళ్ళు ఏం చేసుకుంటారో, ఎవర్ని చేసుకుంటారో, ఎలా చస్తారో నాకు అనవసరం. హాస్పిటల్కి వెళ్తాను, కానీ మన హాస్పిటల్కి కాదు, అర్చన వాళ్ళ హాస్పిటల్కి. ఓహో, అలా వచ్చావా? చేతికి విపరీతంగా గాయమైంది అని చెప్పి తనతో సపర్యలు చేయించుకోవచ్చు. ఏంటమ్మా అలా చూస్తున్నా? అబ్బాయి చేతికి దెబ్బ తగిలిందంట, ఏమైందో చూడు. అతని చేతికేదో గాయమైందంట, దానికి ట్రీట్మెంట్ చేయాలంట. ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇక్కడి దాకా వచ్చాడంట. అవునా? ఏమైంది? ఏమైందో నాకేం తెలుసు, తెలియకే కదా నీకు ఫోన్ చేసింది. నువ్వొచ్చి చూస్తే బాగుంటుంది. నేనా? నేనేలా వస్తానే? వాళ్ళమ్మ నన్ను ఆ ఇంటికి రావద్దని నాకు ఆర్డర్ వేసింది కదా. ఆవిడ ఆర్డర్ వేసింది, వచ్చింది వాళ్ళ అబ్బాయి కదా. నువ్వొచ్చి ట్రీట్మెంట్ చేయలేదనుకో, నేను నాకొచ్చిన ట్రీట్మెంట్ చేస్తాను. చేయి ఉండడమో పోవడమో తేలిపోతుంది. అమ్మ తల్లి, అంత పని చేయకు, నేనే వస్తున్నానులే. సరే. ఆ అబ్బాయి గాయంతో బాధపడుతుంటే వదిలేసి ఎక్కడికెళ్ళావే? చిన్న పని మీద వెళ్ళానమ్మా. చూస్తే రావాల్సిన రియాక్షన్ అక్కడ చూస్తే వస్తుందేంటి? ఏమైంది? చూసింది చాలు, యాక్టింగ్ యాక్టింగ్. అబ్బా, కార్డోర్లో చేయబడి నలిగిపోయిందండి, చెయ్యి అసలు కదలట్లేదు. మీరే చూడండి. అవునా? ఒక్క నిమిషం. అబ్బా, బాగా నొప్పిగా ఉందండి. ఒక్క నిమిషం ఉండండి. బాగా నొప్పిగా ఉందండి, అయ్యో తట్టుకోలేకపోతున్నానండి. అవునా? ఒక్క నిమిషం అండి. ఒక 5 నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుందండి. అంత త్వరగా తగ్గదులేండి. అదేంటండి, ఇచ్చింది పెయిన్ కిల్లర్ అండి. తగ్గదండి. అది మీరెలా చెప్తారు? అంటే అంత బాధగా ఉందండి, లోపల ఏదో నలిగిపోయినట్టు, విరిగిపోయినంత ఫీలింగ్ కలుగుతుందండి. మీకంత డౌట్గా ఉంటే ఎక్స్రే తీయించడం బెటర్. ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, అది బెటర్ కదా. వెళ్ళి మా ఊరి హాస్పిటల్లో జాయిన్ అయ్యేదానికి ఇక్కడ దాకా ఎందుకు వస్తామండి? మీ చేతులతో ట్రీట్మెంట్ చేయించుకుందామని కదా వచ్చింది. నా చేతో ట్రీట్మెంటా? పర్వాలేదండి, ఒక రోజులో కాకపోతే ఇంకో 2 రోజులు ఉండైనా నొప్పి తగ్గాకే వెళ్తానండి. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానండి, నా వల్ల కావడం లేదు. సరే, ఇక్కడే ఉంటారా? అంటే బాబు, పెళ్లి కాకుండా మా ఇంట్లో ఉండడం అనేది బాగోదు. సరే, ఈ ఇంట్లో ఉండకపోతే ఆ ఇంట్లో ఉండొచ్చు కదా, ఆ ఇంట్లో ఉండమని చెప్పు. భలే ఐడియా ఇచ్చారండి, పక్కనేగా, పర్వాలేదు ఉంటాను. అమ్మా, ఆ అబ్బాయి గాయంతో బాధపడుతున్నాడు కదమ్మా, తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయమ్మా. కాబోయే అల్లుడికి గాయమైతే అత్తగారు అసలు పట్టించుకోలేదు అంటారు.
సరేమ్మా. ఆ ఇంటికేనా? పక్కనేగా? ఆ పక్కనే ఇల్లు. పక్కనేగా. ఓకే ఓకే. ట్రీట్మెంట్ మీరే చేస్తారుగా? నేనే చేస్తాను. అయితే పదండి. అబ్బా, ఈ నెప్పి బాధం తట్టుకోలేకపోతున్నానండి. కొంచెం కొంచెం ఓర్చుకోండి. అమ్మా, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నికి తెలియకూడదు. తెలిసిందంటే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదమ్మా, అస్సలు తెలియనివ్వను. అన్నయ్యకి తెలియకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఆ అబ్బాయిని బాగా చూసుకో. అలాగే అమ్మా. రండి, వెళ్దాం. మీ దెబ్బ తగ్గే వరకు ఇక్కడే ఉండండి. ఈ ఇల్లు మా ఇల్లే. ఓహో, అది ఇది మేం పెళ్లి చూపులకు వచ్చిన ఇల్లు. అన్ని మనవే. ఇప్పుడు అవన్నీ అవసరమా నీకు? ఇది మీ ఇల్లే అనుకోండి. రెస్ట్ తీసుకోండి. అమ్మయ్యా, మొత్తం మీద మీరు అనుకున్నది సాధించారు. అవును బాబు, మీ చెయ్యి నొప్పి తగ్గేదెప్పుడు? మనం ఊరు వెళ్లేదెప్పుడు? నా చెయ్యి నొప్ప నాకెప్పుడు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతుంది. అదే అదే ఎప్పుడు తగ్గుద్ది అనేదే కదా. అర్చనను చూసింది చాలే అనిపించినప్పుడు. అమ్మయ్యో, మీకలా అనిపించాలి అంటే రోజులు కాదు నెలలు పడుతుందిగా. నెలలు కాదు, సంవత్సరాలే పడుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, మంచి కాఫీ తాగాలనుంది. కాఫీయే కదా, ఇదిగో చిటికలో తీసుకొస్తాను. ఇంత దూరం వచ్చింది తనతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కాదు, తనతో గడపడానికి. అక్కడ నీ కాఫీయే తాగి, ఇక్కడ నీ కాఫీయే తాగుతుంటే బోర్ కొడుతుంది. వెళ్ళి అచ్చనతో, పార్థు నీ చేతి కాఫీ తాగాలనుకుంటున్నాడు, ఒక మంచి కాఫీ తీసుకురమ్మంటున్నాడు అని నేను చెప్పినట్టు చెప్పు. కాఫీ తమ్మంటే తెస్తారా? చెప్పరాదు. నీకేం పోతుంది? చెప్తాలే బాబు. ఈ మధ్య నేనేమన్నా మీకు కోపడ్డం ఎక్కువైపోతుంది. కోపడ్డం ఏం లేదు గాని, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురమ్మని చెప్పు. కాఫీ చెప్పగానే తోకలాగా నువ్వు వెనకాలే రాకు. నువ్వు కాసేపు బయట ఉన్నావనుకో, అర్చన రాగానే సరదాగా కాఫీ తాగుతూ తనతో నాలుగు కబుర్లు చెప్పుకుంటాను. బాగుంది బాబు, ఇంటి వరకు రావడానికి మాత్రం నా తోడు కావాలి. ఇంటికొచ్చాక మాత్రం నేను అవసరం లేదు. సర్లేండి, మీ ఇష్ట ప్రకారం మీ కాబోయే భార్య చేతితోనే కాఫీ తాగుదురు గాని. వెళ్ళి చెప్తాను. వస్తే ఎలా మాట్లాడాలి? ఏదో ఒక వంకతో ఇతను ఇక్కడికి రావడం, వీళ్ళందరూ నన్ను రెడీ అవ్వమనడం, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. Thank you.
నిశ్చయపరచనా. ఏం చేశావ్? సింహం అన్నతో మాట్లాడావా లేదా? అదే పనిలో ఉన్నాను అర్చన. సింహం గారిని ఇంకా కలవలేదు. మన వల్ల కానప్పుడు అవకాశం ఉన్న దారిలో అయినా త్వరగా ట్రై చేయాలి కదా. ఇంకా కలవకుండా ఏం చేస్తున్నావు? నీకెంత టెన్షన్ గా ఉందో నాకు అంతే టెన్షన్ గా ఉంది. నువ్వు టెన్షన్ పడుతున్నావు, నన్ను ఇక్కడ టెన్షన్ పెడుతున్నారు. ఎవరు? ఇంకెవరు? ఇంట్లో వాళ్ళు. వీళ్ళు చాలరని ఆ పార్థు వచ్చాడు. మళ్ళీ వచ్చాడా? ఎందుకు? చేతికేదో దెబ్బ తగిలిందని ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఆ సాకుతో ఇంట్లో ఎక్కడ తిష్ట వేస్తాడో అని అక్కయ్య వాళ్ళింట్లో ఉండమని చెప్పాను. అవునా? ఇతనేంటి ఇలా వచ్చేస్తున్నాడు? అతనికి నిజం తెలిసేదాకా అలాగే వస్తాడు. అర్చనమ్మగారు, అర్చనమ్మగారు! సరే, సింహం అనేకి విషయం చెప్పడానికి నేను వస్తాను. సరే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, రా లోపలికి. ఏంటి? పార్థు బాబు గారికి కాఫీ కావాలంట. సెంటర్లో హోటల్ ఉంటుంది, వెళ్ళి తాగమను. హోటల్ వరకు ఎందుకు? కావాలంటే నేనే పెట్టివనా? మీ చేతి కాఫీ తాగాలని పార్థు బాబు ఆశ. ఏంటి, నేను కాఫీ పెట్టివ్వాలా? తప్పేముందమ్మా, కాబోయే భర్తే కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, అతను నా భర్త ఏంటి? అదేంటమ్మా అలా అంటారు? నేను ఇలాగే అంటాను. బాబు వింటే బాధపడతారు. ఎందుకు బాధపడతాడు? తనకే చెప్పానుగా. ఏమని? నాకిష్టం లేదని. ఇష్టం లేకపోవడమేంటి? మీకిష్టమనే కదా, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. నేను ఇష్టపడితే కాదు, వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ముహూర్తాలు పెట్టుకున్నారు. మీ వాళ్ళు ఇష్టపడ్డారంటే మీరిష్టపడినట్లే కదా. లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మళ్ళీ కాఫీలు టీలు అంటూ నా దగ్గరికి రావద్దు, వెళ్ళు. నిజంగా మీకు పెళ్లి ఇష్టం లేదా? లేదు. ఆ విషయం అతని బుద్ధికి అర్థమయ్యేలా నువ్వెళ్ళు చెప్పు. ఇదేంటి? పార్థు బాబు ఏమో అలా అంటారు, ఈ అమ్మాయి ఏమో ఇష్టం లేదు అంటుంది. ఏంటి కన్ఫ్యూజన్? పార్థు బాబుకి ఈ విషయం చెప్పాలి. కాఫీ చెప్పమని చెప్పానే, తనకే చెప్పిందా ఇంకెవరికైనా చెప్పిందా? ఏంటి నువ్వు మళ్ళీ వచ్చో? నేను రావద్దని చెప్పాను కదా, ఇంతకీ అర్చనేది? ఏంటి? పార్థు బాబు గారికి కాఫీ కావాలంట. సెంటర్లో హోటల్ ఉంటుంది, వెళ్ళి తాగమను. ఏముంది, కాఫీ తీసుకొస్తుందా? కాఫీ తీసుకురావట్లేదు, చీవాట్లు పెట్టి పంపించింది. చీవాట్లు పెట్టిందా? దేనికి? కాఫీ అడిగారని. ఏంటి, కాఫీ అడిగానని చివాట్లు పెట్టిందా? అర్చననే అడిగావా? అర్చనని అడిగింది, ఇవ్వను పో అని చెప్పింది. అలా అన్నదే? అలాగే అంది బాబు. అలా ఎందుకంటుంది స్వాతి? ఆల్రెడీ మీకు చెప్పిందంట కదా, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి జరగదు అని. ఏంటి, నాతో చెప్పిందా? ఫోన్లో నాతో మాట్లాడింది, గుళ్ళు నాతో మాట్లాడింది, ఇంట్లో మాట్లాడింది, మరి నాతో అలా ఎప్పుడు చెప్పింది? అదేంటి బాబు, మీరేమో ఇట్లా అంటారు, ఆ అమ్మాయి ఏమో అలా అంటుంది. అక్కడ అతనికి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను, కాఫీలు గీఫీలు ఇవ్వను అని కసరు పంపించింది. చచ్చా, అర్చన అలా అనడమేంటి? నువ్వు చెప్పేది అర్చన గురించేనా? అక్షరాలా అర్చన గారి గురించే, అమ్మాయి గారే అన్నారు.
నాకు ఆ రోజే ఫోన్ నంబర్ అడిగినప్పుడే డౌట్ వచ్చింది. మీతో చెప్పాను విన్నారా? ఏయ్, అలాంటిదేం ఉండదు. తనేమందో నువ్వేం అర్థం చేసుకున్నావో. లేదు బాబు, మొహం మీద కొట్టినట్లు మాట్లాడింది. అబ్బా, నువ్వు నా బుర్రపాటు చేయకుండా పో, వెళ్ళి కాఫీ తీసురా. ఆ, ఇంక నేను చేయాల్సింది అదే. ఏదో రెండు రోజులు ఇక్కడ కాబోయే శ్రీమతితో సేవలు చేయించుకుందాం అనుకున్నారుగా. అవేం జరుగు, ఏం చేసినా నేను చెయ్యాల్సిందే. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ, వెళ్తాం లేండి. అమ్మా సుభద్ర, నీకు తెలియంది కాదు, ఎంతైనా మన ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడు కాకముందు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి ఈ ఇంట్లో ఉంచమన్నాను. కొంచెం అబ్బాయికి ఏ లోటు లేకుండా చూసుకోమ్మా. చచ్చా, భలే దానివమ్మా, తనకి లోటు ఎందుకు రాణిస్తాను? మన ఇంటి అల్లుడంటే అతనికి తక్కువ చేస్తానా? త్వరలోనే నా చెల్లెలి కాబోయే భర్త, అతనికి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను కదా. కాకపోతే ఇక్కడుంటున్నాడని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు, అది తెలియకుండా చూసుకుంటే చాలు. అది నేను చూసుకుంటాలేమ్మా, అబ్బాయి విషయం మాత్రం నువ్వు చూసుకో. అదేమో ఆ అబ్బాయితో సవ్యంగా మాట్లాడవే అంటే అది సరిగ్గా మాట్లాడదు. కొంచెం నువ్వన్నా సరిగా చూసుకుంటే ఆ అబ్బాయికి అది మాట్లాడలేదన్న లోటు లేకుండా ఉంటుంది. సరే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. అలాగే అమ్మా. అలా అని ఎందుకంటుంది? అలా అన్నదే స్వాతి ఎందుకిలా చెప్తుంది? పెళ్ళంటే ఇష్టం లేదా? పెళ్ళంటే ఇష్టం లేకపోవడం ఏంటి? కాఫీ. అదేమో అలా చెప్పింది, అర్చనేమో కాఫీ తీసుకొచ్చింది. అసలేమైంది దానికి? కాఫీ. థ్యాంక్ యూ. అబ్బా, అమృతంలా ఉంది. మీలోనే కాదు, మీ చేతిలోనే ఏదో మాయ ఉందండి. కాఫీదేముందండి, అందరిలాగే నేను కలిపాను. మీరు ఎలా కలిపారో ఏమో, బట్ మీ చేతితో ఇస్తున్నారు కదా, అందువల్ల టేస్ట్ బాగుంది. నొప్పెలా ఉంది? నొప్ప కొంచెం బాధగా ఉంది, కానీ మీరు ట్రీట్మెంట్ చేశారు కదా, తగ్గుతుందనే నమ్మకం వచ్చింది. నమ్మకం రావడం ఏంటి? తగ్గాలి కానీ. తగ్గుతూనే ఉంది కానీ లోపల లాగేస్తుంది. ఎందుకైనా మంచిది, రెండు రోజుల్లో పూర్తిగా తగ్గాకనే వెళ్దామని అనుకుంటున్నాను. అయ్యో, భలే వారండి, రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు ఉండండి. ఇక్కడ మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరు? ఇది మీ ఇల్లు కాదా? మేము మీ మనుషులం కాదా? అంటే నేనంటే బాగా అభిమానమే. అభిమానం లేకుండా ఎలా ఉంటుంది? మీకేం కావాలన్నా నన్ను అడగండి, దేనికి మొహమాట పడుతూ. మీరిక్కడ ఉన్నంతకాలం మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది. మీరు అలా అంటే పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండిపోతానేమో. బాగుంది. ఏంటి మీ కాఫీ? కాఫీ బాగుందంటారా? సరే, నేను భోజనం రెడీ చేస్తాను.
అదేంటి బాబు నేను కాఫీ తీసుకొస్తానని చెప్పానుగా మరి ఇదేంటి అర్చన ఏమన్నానో పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు కాఫీలు గీఫీలు లేవు అంది అవునా మరి ఇదేంటి ఎవరిచ్చారు అర్చన అర్చన ఇచ్చిందా అదేంటి బాబు నాతో అలాని మీ కాఫీ ఎలా ఇచ్చింది నిజంగా అర్చన ఇచ్చిందా నీకు కన్ఫ్యూజన్ ఉందేమో నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు అర్చన వచ్చింది కాఫీ ఇచ్చింది ప్రేమగా మాట్లాడింది మీరు రెండు రోజులు కాదు నాలుగు రోజులు ఉండండి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము అని చెప్పింది నువ్వేమని చెప్పావు మీరంటే ఇష్టం లేదంట పెళ్ళిష్టం లేదంట కాఫీ కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదంట అని చెప్పావు ఏమైంది నీకు మా పెళ్ళన్నప్పటి నుంచి ఏదో మమ్మల్ని విడదీయాలి అనేలా ఎప్పుడు చూసినా అదండి ఇదండి అని చాడీలు చెప్తున్నావు తన మీద అయ్యో బాబోయ్ మీరు అలా అనకండి నేను చాడీలు ఎందుకు చెప్తాను మీకు పెళ్ళైతే నాకు సంతోషం కదా ఏంటి మరి నీకు సంతోషం అయినప్పుడు మంచి విషయం చెప్పాలి తను ఏమందో ఏమో అసలు ఎవరిని అడిగావో ఏమో వచ్చి అలా అందండి ఇలా అందండి అని చెప్తావు లేదు బాబు నాతో అలాగే మాట్లాడింది చూడు ఇంకొకసారి అచ్చనాకి పలానాది చెప్పు అని నీకు చెప్పను ఎందుకంటే నువ్వు వెళ్తావు వస్తావు ఏదో ఒకటి చెప్తావు నా బుర్ర పాడి చేస్తావు నువ్వేగా చెప్పో తీసుకురానందని ఇదిగో కాఫీ తీసుకొచ్చింది పూజారి అన్నయ్యతో చెప్పింది అబద్ధం కాదన్నయ్య నిజం ఆ రోజు నువ్వేం మాట్లాడలేదు కదమ్మా మెడలో తాలిబొట్టు కోసం చూస్తే తాలిబొట్టు కూడా లేదు కదమ్మా ఇదిగో తాళి